ఆయన ముందుకు వెళ్ళము 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 సార్, సార్ ఆయన ముందుకు వెళ్ళము, ఆయన పైకి పోయేదే ఉండదు. కొంచెం ముందుకు వెళ్ళము సార్, వెళ్ళకండి, గ్యాప్ ఇచ్చాలి, గ్యాప్ ఇచ్చాలి. ముందుకైనా పోవాలి సార్, టైం లేదు. సార్ 1 సెకండ్ సార్, నడుచుదామా చెప్తుందా సార్? టెంపుల్ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుందాం సార్. టెంపుల్ వెనక వెనక సార్, సార్ 1 సెకండ్ సార్. సార్ అయిందా సార్? సార్ బాబు నిల్చుకుంటారా సార్? హాయ్ స్మైల్ ప్లీజ్. సార్ పద పద మా పద పద పదండి ప్లీజ్ ప్లీజ్ సార్. మనం పైన పడం సార్, మనం పైన పడం సార్. ఆయన పైన సార్ పైన పడం సార్, పైన పడము పైన పడము. వెనకాల ఫాస్ట్ పదా, ఫాస్ట్ పదా. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి
రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న, సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఇలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా